శత్రు దుర్భేద్యమైన కోట లోహగఢ్కు ప్రసిద్ధి చెందిన భరత్పూర్ ఏర్పడి 288 సంవత్సరాలు పూర్తయింది. ముస్లిం పాలకులు మరాఠాలే కాదు, ఆంగ్లేయులు సైతం స్వాధీనం చేసుకోలేకపోయిన ఈ కోటకు మహారాజా సూరజ్మల్ క్రీస్తు శకం 1743లో వసంత పంచమి రోజు శంకుస్థాపన చేసినట్లు చెప్తారు. క్రీస్తు శకం 1733లో సూరజ్మల్ రాజా కేమ్కరణ్ సోగరియాను ఓడించి ఫతేగర్హీను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత దుర్గ సప్తసతి శ్లోకాలను పఠిస్తూ లోహగఢ్ కోటకు శంకుస్థాపన చేశాడు. లోహగఢ్తో పాటే భరత్పూర్ నగరం కూడా నిర్మితమైంది. ఆ సమయంలోనే కోట శంకుస్థాపనకు 462824 రూపాయలు ఖర్చు చేశారట. राजा पदम सिंह और युवराज सूरजमल ने फुलवाड़ी पर दुर्गा सप्तशती का पाठ और राजा पदम सिंह युवराज सूरजमल फुलवाड़ी पै 101 ब्राह्मणुलतो कलिसी दुर्गा सप्तशती पठनं चेशारु. सोमनाथ चंद्रभाना बालचंद लांटी राजपुरोहितुल मंत्रोच्चारणल मध्य ई कार्यक्रमं आरंभमैंदनी चेबुतारु. भरत्पूर् कोट शंकुस्थापन कोसं 4.5 लक्षल रूपायलकु पैगा खर्चु पेट्टारट. కోట నిర్మాణం 8 ఏళ్ల పాటు కొనసాగినట్లు చెప్తారు. ఉస్ పర్ 462824 రూపాయ వ్యయ హుగా. కుచ్ లోగ్ కహతే హై కి ఇత్నా కిలే పర్ హో గయా హోగా, యే బిల్కుల్ నహీ హుగా. ఔర్ ఇస్ కిలే కా నిర్మాణ 8 వర్ష తక్ నియమిత్ చల్తా రహా. కోటను నిర్మించేందుకు ప్రతిరోజు 13,000 మంది కార్మికులు మేస్త్రీలు పనిచేశారు. 1500 ఎడ్ల బండ్లు, 1000 ఒంటెల బండ్లు, 500 గుర్రపు చిట్కాలు, 500 గాడిదలను వినియోగించి నిర్మాణానికి కావాల్సిన రాళ్లను తెప్పించారు. కార్మికులంతా కలిసి 8 ఏళ్ల పాటు శ్రమించి కోటను కట్టారు. కోట చుట్టూ రక్షణగా 200 అడుగుల వెడల్పు, 30 అడుగుల లోతైన సుజన్ గంగా కాలువను నిర్మించారు. 100 అడుగుల ఎత్తైన ప్రహారీ గోడ లోపల ఇసుక గోడలు, కందకాలు నిర్మించారు. కోటలో శత్రువులెవరూ ప్రవేశించకుండా 5 అంచెల రక్షణ కవచాలు ఏర్పాటు చేశారు. కోట లోపలికి ప్రవేశించగానే ఎదురయ్యే భారీ తలుపులు అంత సులభంగా లోపలికి అడుగుపెట్టనివ్వవు. చొరబాటుదారులెవరైనా లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేస్తే దారి మూసుకుపోయేలా ఏర్పాటు చేశారు. రక్షణ దృష్ట్యా 10 స్తంభాలు, 10 తలుపులు నిర్మించారు. అవి ఇప్పటికీ చెక్కుచెదరలేదు. కోట లోపల 2 ప్రధాన ద్వారాలుంటాయి. వాటిలో ఒకటి కేతన్ దర్వాజా, రాజా గోపాల్ సింగ్ పేరు మీదుగా దానికా పేరు పెట్టారు. మరోటి చౌబుర్జా దర్వాజా. ఈ 2 ద్వారాలను కలిపేందుకు ఓ వంతెన కూడా కట్టారు. ఇది ఇంకా ఇక్కడ కనిపిస్తుంది. లోహగఢ్ నిర్మాణం ప్రారంభించే ముందు రూపారెల్, భాన్గంగా నదుల ప్రవాహాన్ని మళ్లించారు. కోట కట్టడం పూర్తయిన తర్వాత మోతి సరస్సు, కౌంధాని ఆనకట్టలు నిర్మించారు. ఎవరైనా కోటపై దాడికి ప్రయత్నిస్తే ఈ 2 ఆనకట్టల గేట్లు తెరిచేవారట. ఆంగ్లేయులు లోహగఢ్లోకి చొరబడేందుకు 5 సార్లు విఫలయత్నాలు చేశారు. ముస్లిం పాలకులు, మరాఠాలు ఒక్కసారి కూడా ఈ కోటను స్వాధీనం చేసుకోలేకపోయారు. అందుకే శత్రు దుర్భేద్యమైన కోటగా లోహగఢ్ చరిత్రలో నిలిచిపోయింది. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం డౌన్లోడ్ చేసుకోండి ఈటీవీ భారత్.